ఈ మెగా జాబ్ మేళాలను ప్రతి నిరుద్యోగస్తులు సద్వినియోగం చేసుకోవాలి. మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మేరకు ఈ రోజు మన చీపురుపల్లి నియోజకవర్గంలో చీపురుపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాలుర పాఠశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళాలో 1700 నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడం కోసం ఈ రోజు ఈ మెగా జాబ్ మేళా అనేది నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పిప్పిలి వెంకట నరసమ్మ, జెడ్పీటీసీ వాలిరెడ్డి శిరీష, గరిబీడి మండల మాజీ ఏఎంసీ చైర్మన్ మేసాల విశ్వేశ్వరరావు, చీపురుపల్లి మండల నాయకులు ఇప్పిలి ఆనంద్, వల్లరెడ్డి శ్రీనివాసరావు మండల అధికారులు పాల్గొన్నారు. నేను మీరేదైనా టెక్నికల్ కోర్స్ ఐటీఐ కానీ పాలిటెక్నికల్ కానీ ఏదైనా టెక్నికల్ కోర్స్ చదువుకున్నా తెలుగు విత్ఇన్ 3 ఇయర్స్ ఆఫ్ స్టిప్యులేటెడ్ పీరియడ్ లో మనం 3 సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్ చేసుకోబోతున్నాం. పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయితే ఖచ్చితంగా అక్కడ కూడా జరుగుతుంది. మనందరికీ కూడా మంచి అవకాశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా మరి సొంత ఊరిని వదులుకోలేకో మరి సొంత జిల్లాను వదులుకోలేకో చాలా మంది మాకు ఇక్కడ అవకాశం కల్పించండి అని చెప్తా ఉంటాం. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసినప్పుడు కానీ మరి మీరు కానీ మీ అందరికి ఒకటే సూచన చేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు మన శాసనసభ్యులు మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి సూచనల మేరకు మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం